నమస్తే అన్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా, భారీ మెజార్టీతో కలిసి మూడు నెలల కాలం గడుస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? అన్నా, మాకు ముఖ్యంగా ఇసుక కొరత. ఈ రాష్ట్రంలో జరిగేది ప్రతి 13 జిల్లాలో ఇసుక కొరత అనేది, అందరు ప్రతి ఊరికి పేదవాళ్ళకు ఉండేది ఇసుక ముందు మెయిన్. పోతే ఇప్పుడు ఆధార్ లింక్ చేసి నెట్ పెట్టి ఆన్లైన్ చేసుకుంటే ఇసుక అని చెప్పి అన్నారు. అది సమంజసం కాదు నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు 1600 రూపాయలు సేనరాజ్ అని చెప్పి అన్నారు. 10 కిలోమీటర్ల లెక్క, 10 కిలోమీటర్లు సేనరాజ్ తీసేసేసి 1000 రూపాయల కాడికి, ట్రాక్టర్స్గా 1000 రూపాయల కాడికి చేసుకొని పరిపాలన చేసుకుంటే 10 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా 1 కిలోమీటర్లైనా వాళ్ళ ఇష్ట ప్రకారంగా 1000 రూపాయలు సేనరాజ్ చేసుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటే అది ఒక గౌరవంగా ఉంటుంది ఈ సమాజంలో. అంతకు మించి ఎక్కువ రేట్లు పెట్టినా కూడా వాళ్ళు కొనరు, వీళ్ళు ఇసుక తోలరు, నలిగిపోయేది కూలీళ్ళే. నా ఒపీనియన్ అది. ఇప్పుడు ఇసుక ఎంత రేటు పలుకుతుంది మామూలుగా? 1600 అంట, 4.5 టన్ను ఒక ట్రాక్టర్కి వచ్చి 4.5 టన్ను లెక్కేశారు. 1600 సేనరాజ్ లెక్కేసుకున్నారు, 500 ఒక ట్రాక్టర్ కిరాయి అంట. అంటే 2000 ఒక కొంద ఇసుక గవర్నమెంట్ రేటు. సాక్షి పేపర్ వేసిన రేటే 2000 ఒక కొంద. కానీ అది 500 వాళ్ళు కిరాయికి రారు ప్రైవేట్ పరంగా, వీళ్ళు వెళ్ళరు. అందుకని 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దగ్గర కానీ దూరం కానీ సేనరేజీ 1000 రూపాయలు సేనరేజీ పెట్టుకొని ఆడ కెమెరా పెట్టుకొని ఆన్లైన్ తీసివేసి కెమెరా పెట్టుకొని కెమెరా ద్వారా కానీ నడిపించుకోవచ్చు ఇసుక. ఎవరన్నారా అని, ఎవరన్నా తొలగమ్మని దగ్గర కానీ దూరం కానీ 1000 రూపాయలు సేనరేజీ పెట్టుకోవాలి. అంతేగాని 1600 పెట్టేసి దాన్ని ఈ విధంగా చేయడం సమంజసం కాదు. ప్రతి ఓడు కూడా బాధపడుతున్నాడు, పేదవాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు వేసావురా బాబు అని చెప్పని బాధపడతా ఉన్నారు. నా ఉపన్న మాత్రం అది. అన్నా, ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తక్కువ రేటుకి ఇస్తా అంటున్నారు కదా కొత్త పాలసీ తీసుకుని. గత ప్రభుత్వం ఆన్లైన్ లేదుగా, మరి ఆన్లైన్ ఎందుకు చేశారు? ఇప్పుడు గత ప్రభుత్వం ఆన్లైన్ లేదు, మరి ఆన్లైన్ ఎందుకు చేశారు? ఇప్పుడు అది చేయలేనప్పుడు ఇది ఎందుకు చేశారు? గత ప్రభుత్వం తప్పులు చేసింది, కరెక్టే కాదల్లా. నువ్వు ప్రభుత్వానికి నువ్వు నిజాయితీగా నువ్వు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే, పేదవాడిని పట్టగొట్టకుండా ఉండాలనుకుంటే నువ్వు కెమెరా పెట్టుకొని ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు సేనరాజు కట్టుకొని నువ్వు దగ్గర కానీ దూరం కానీ అదే రేటుతో నడిపేసుకుంటే సమంజసంగా ఉంటుంది. బిల్డింగ్ ఓనర్లు కానీ వర్కర్లు కానీ అందరికీ న్యాయంగా ఉంటుంది. ఇప్పుడు అన్న గ్యాంటీలు మూసివేయబడి కదా, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అన్న విషయం ఆయన తీసేస్తాడో ఉంచుకుంటాడో అది ఆయన ఇష్టం, మన సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ముందు వర్కర్లకి 500-600 రూపాయలు మనకు ఉపాధి వచ్చింది అనుకో, అది లెక్క లేదు. ఇది పిల్లం పిల్లకాయలు బాధ్యత అనేది ఉంటుంది, ఎత్తుకొని పోవాలా. ఇది ఇంట్లో అందరం తింటాం, ఇది ఈ పని చేసుకుని పోయిన డబ్బులు. అన్నా క్యాంటీన్లో పోయేది ఒక్కడే మొత్తం, అది పోయేది కాదు వచ్చేది ఆయన ఇష్టం, అది అది మనకు సంబంధించడం కూడా కాదు. పోతారు పోకుండా ఇప్పుడు ఒకరే వెళ్తాం, ఏది అన్నా క్యాంటీన్కి ఇంట్లో ఫ్యామిలీ వెళ్తుందిగా. 50 రూపాయలు సేవ్ అయితే ఇప్పుడు కనవాళ్ళు చచ్చిపోవాలి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఇదే మన పని పోయే వాళ్ళకు అదే 50 రూపాయలు ఇంట్లో కత్తకపోయి చేస్తే పిల్లలు పిల్లకాయలు అందరు తింటారు, అది సమంజసం. సరే, మాకు ఉపాధి అనేది ముఖ్యం ఈ రాష్ట్ర 13 జిల్లాల ప్రజలకి. ఈ పట్టుకొట్టినట్టుగా ఉంది ఇప్పుడు ప్రదేశం చూడబోతే. ఇట ఓనర్లు తొలుసుకోరు, ఇట వర్కర్లు పనికెళ్ళలేరు. ఈ 1600 రూపాయలు సేనరాజ్ పెడితే 500 ట్రాక్టర్ రోడ్ అంటే వాడు రాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సంక్షేమ రంగానికి కృషి చేస్తాను, ఉపాధి కల్పిస్తాను అందరికీ అని అంటున్నారు కదా, మీరే ఉండరు ఉపాధి ఏది? ఉపాధి లేదు కదా,
ఏం కల్పించారు? ఇదిగో ఎంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ, పొద్దున 6 గంటలకు వచ్చారు ఇక్కడ కాపలా కాసుకొని. ఇదే ఈ జనాభా కెమెరా పెట్టి చూడండి ఎంతమంది జనాభా ఉన్నారు. ఉదయం 6 గంటలకు వచ్చిన జనాభా ఈ టైం దాకా ఇలాగా ఉన్నారు. ఉపాధి మీరు చూస్తూనే ఉన్నారు కదా, అది సమంజసం కాదు. చెప్పేవాడు వినేవాడు అది వేరేగా ఉంటుంది, చేసేవాడి తత్వం వేరేగా ఉంటుంది. అది చేయగలగాడి, అది చేయగలగాలంటే చేయనరాజు 1000 రూపాయలు పెట్టుకొని వచ్చినవాడు ఎవడైనా కానీ ఆన్లైన్ తీసేసేయాలి. వచ్చిన డబ్బులు ప్రభుత్వాన్ని నడుపుకోవాలి, అది నా ఒపీనియన్. అన్న ఇప్పుడు మన రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? చేస్తారని మా నమ్మకం ఉంది, అది నిదానంగా చేయాలి, చేస్తాడు కూడా. అంతా ఒకే తడ వచ్చి నేను చేస్తున్నాను అని చెప్పని చూపి ముందు ఉపాధి చూపించాలి ముందు ప్రజలకి, తర్వాత నువ్వు ఏదన్నా చెయ్యి. దాన్ని ఎవడు పట్టించుకోరు. ప్రతి వాడు ఈ కష్టాజీతం, ప్రతి వాడు పెయింట్ వాడు కానీ రెడ్ బిల్లింగ్ వాడు కానీ 32 వృత్తులు ఉన్నారు ఆధారపడి దీని మీద. ఎంత ఇసుకే దీనికంతట కర్మకర్త ఇసుకే. ఆ ఇసుకనే నువ్వు నాశనం చేయాలని చూస్తే చాలా తప్పు. దాన్ని చేనరాజు 1000 రూపాయలు పెట్టుకొని ధర్మంగా ప్రభుత్వం నడుపుకోవడం గౌరవం ఉత్తమం నాకు తెలిసి. ఇక నా ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది 100 రోజుల పరిపాలన? ఇదే 100 రోజులు కూడ పట్టుకొడితే 100 రోజులు కదా, 5 సంవత్సరాలైనా ఇలాగనే ఉంటుంది. ప్రతి వాడు కడుపు మండేది కూలోళ్ళకే, ముందు కూలోళ్ళకే కడుపు మండేది. ఉన్నాడు పెట్టినట్టు కానీ కూలోడు పెట్టినట్లేదు. ఇది నాకు తెలిసి సడన్గా ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు అంటున్నారు మళ్ళీ. ఇప్పుడు ఇక నీకు తెలియనే ఉంది, టీడీపీ వస్తుంది. టీడీపీ రాదు, పక్కా వైసీపీ, పక్కా టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ పెట్టినా వస్తుంది. ఎవడు పెట్టిన అంతే. ఇప్పుడు ఒక మనిషిని నమ్మాం, ఇప్పుడు ఒక మనిషిని నమ్మాం, ఇంకెవరిని నమ్మేదానికి కూడా అవకాశం కూడా ఇవ్వరు. ఇప్పుడు మహానేత మహానేత కొడుకు అని చెప్పని నమ్మాం, ఇంకెవడొచ్చిన నమ్మాం, తెలిసిందే కదా. ఇప్పుడు ఉన్నాడు ఎందుకన్నా లేనోడు ఎందుకన్నట్టుగా ఉంది వ్యాపారం. ఇప్పుడు అవినీతి అంటే తోడుకో, తోడు చూపించి ప్రజలకు పెట్టు. అంతేగాని మరీ దారుణంగా మీరు రోడ్ల మీద ఉండండి, మేము స్వస్థాపాతం లైన్ మీద ఉండి అనేది సమంజసం కాదు. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేయాలిగా, అన్నం అందరూ అన్నమే తినేది. ఇంతమంది ఉసూరు అంటే ఆ మనిషికైనా జయం కాదు. థ్యాంక్ యూ. పరిపాలన గురించి మనందరం చదువు పుస్తకాలు చదువు, కానీ ఈరోజు ఎదురుగా మనం చూస్తున్నాం 3 నెలలైంది కొత్త ప్రభుత్వం వచ్చి ఆంధ్ర రాష్ట్రం 3 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది. మనందరినీ ఒకసారి ఆలోచించమంటే ఈనాడు ఇసుక కోసం అంత ప్రజలు ఇబ్బంది పడింది లేదు. ఈరోజు దాదాపు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అందరూ ఈరోజు భారత సిమెంట్ ఒక బస్తు ధర ఎంత తెలుసు మీకు? 300 రూపాయలు. అదే భారత ఇసుక ధర ఎంత తెలుసా? 400 రూపాయలు. 400 రూపాయలు. మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా చూడలేదు సిమెంట్ ధర కన్నా ఎక్కువ ఇసుక ధర. ఎక్కడ తెలుసా? ఊరానికే వింతకుండు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 800 రూపాయల నుంచి 1200 రూపాయలకి వచ్చేది. అలాగే ఇప్పుడు దాదాపు 10000 రూపాయలకి పెరిగింది. ఆ మేరకు డీజిల్ ధర పెరిగినా లేదు, ఆ మేరకు లేబర్ పెరిగిందా లేదు. చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇంకొక రకమైన వచ్చిన అమరావతి గురించి నేను ఒక మాట మారుతాను. ఒక పని జరగట్లేదు. దాదాపు అక్కడ 25000 మంది కార్మికులు పని చేసేవారు. ఆ పనులని కూడా ఒక జాగ్రత్త పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడి నుంచి అన్ని పనులు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. మా టాప్ మినిస్టర్ ఏమి, ఎలక్ట్రీషియన్ ఏమి, ప్లంబర్ ఏమి, లైట్లు ఫిక్స్ చేసే వ్యక్తులు ఏమి, అందరూ ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితులు. నాకు అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్న కొత్త విధానాలు అంటారు, ఇసుక ధర తగ్గిస్తామని అన్నారు, కానీ దాదాపు
తొమ్మిది రెట్లు ఇసుక ఎట్లా పెరిగిందని వాళ్ళని నిలదీస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి శాసనసభ్యులు అందరూ చెప్పినట్టున్నారు, రోజుకి కోటి రూపాయలు మీరు సంపాదించాలా, దోచుకొని దొరికే రెట్లు ఏది పర్వాలేదు, ప్రజలు కూడా ఇబ్బంది పడేదని చెప్పిన పరిస్థితికి వచ్చారు. అందుకే ఇసుక ధర పెరిగిపోయింది. ఇంకో పక్క నేను చూస్తున్నాం అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఇచ్చిన దోచేసేవారు, రోజుకి 15 రూపాయలు ఖర్చు పెట్టి 3 కోట్లు ఆవులు భోజనం చేశారు, అది కూడా ఆపేసే పరిస్థితి. ఇంకో పక్క చంద్రన్న బీమా భవన నిర్మాణ కార్మికుల కోసం పెట్టాం, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు చేదుకున్నాం, సహజంగా 2 లక్షల రూపాయలు చేదుకునే వాళ్ళం, అది చేసేసారు. ఇసుక కొరితే కాదు అన్ని కార్యక్రమాలు చేశారు, అన్న కేంద్రం తీశారు, చంద్రన్న బీమా తీశారు. ఈ రోజు దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం జరుగుతుంది. ఈ రోజు మేము శాంతియుతంగా ధర్మా చేసేదానికి వచ్చాం, మీరే చూశారు ఒక క్రమశిక్షణగా మేము ధర్నా చేస్తున్నాం. అయినా ఫేస్బుక్ లో మాధవ్ గారు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇంకన్నా మంత్రులు గారు ఫోన్ చేశారంత, ఎంత అన్యాయం అండి. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నా లేవన్నా, ఒక సామాన్యుడు ఒక తాప మేస్త్రి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇంకన్నా మంత్రి గారు ఫోన్ చేసి అనే పరిస్థితి. అంతెందుకు ఈ కార్యక్రమం కోసం ఈ ధర్నా కోసం దుఃఖరాల నుంచి ప్రజలు వస్తున్నారండి, పోలీసులు అడ్డుకున్నారు, ఇతర జిల్లాల్లో మా నాయకులు అడ్డుకుంటున్నారు. అంటే ప్రజాస్వామ్యం రాష్ట్రం ఉండకూడదని నేను ఇక్కడ అడుగుతున్నాం. శాంతియుతంగా ప్రజల సమస్యల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. అధికారులు ఉన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము తీసుకొచ్చాం, శాంతియుతంగా మేము ధర్నా చేయాలని చేయమని చెప్పాం, కానీ ఇట్లా ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు మేము. అందుకే ఈరోజు ఈ వేదిక తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, 20 లక్షల మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక 60,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మనమే ఉన్నాం, వాళ్ళే చెప్పారు కనీసం మనం రోజుకి 500 రూపాయలు నుంచి 700 రూపాయలు కూడి వచ్చేది, అంటే 30 రోజులు పనిచేస్తే దాదాపు 20,000 రూపాయలు చేతికి వచ్చారు. అలాగే 3 నెలలు ఎలాంటి